హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఈరోజు మీకు ఆంధ్రా స్టైల్ రెసిపీ మజ్జిగ చారు ఎలా చేయాలో చూపిస్తాను. దీనికి పుల్లంగా ఉండే మజ్జిగ ఉంటేనే బాగుంటుంది. కొంచెం పెరుగులో వాటర్ పోసి చిక్కటి మజ్జిగలాగా చేసుకోవాలి. తర్వాత కొంచెం సరిపడ ఉప్పు వేసుకొని టేస్ట్కి తగ్గట్టు కలుపుకోవాలి. ఇది చాలా బాగుంటుంది బాగుంటుంది. తర్వాత ఒక కళాయి పెట్టుకొని స్టవ్ మీద ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర చిటపట్లాడే వరకు ఉంచుకోవాలి. తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకోవాలి. అల్లం కూడా వేసుకోవచ్చు, అల్లం ముక్కలు కూడా వేసుకోవచ్చు. అవి బాగా ఎర్రగా వేగాక కొంచెం కరేపాకు వేసుకోవాలి. కరేపాకు ఆయిల్లో డైరెక్ట్గా వేసే కంటే ఇలా వేసుకుంటే అవి చిటపట్లాడకుండా ఆయిల్ మీద పడకుండా ఉంటుంది. ఎర్రగా వేగాక కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ చారుకి ఇదే కలర్ఫుల్గా కనిపిస్తుందండి పసుపు వేసుకోవడం వల్ల. అసలు మర్చిపోవద్దు, పసుపు అయిపోయింది. తాలింపు అంతా మజ్జిగలో వేసేసుకోవాలి. మజ్జిగ చారు రెడీ అయిపోయింది, ఆంధ్రా స్టైల్ రెసిపీ. ఇది చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేసి చూడండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.